తమకు ప్రత్యేక ప్రమాణాలు కల్పించాలంటూ ట్రాన్స్ జెండర్స్ డిమాండ్ చేస్తున్నారు. డీజీపీ ఆఫీసులో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఎన్నో ఏళ్ళు పోరాటాలు చేస్తే అర్హత పరీక్షలో తమకు పాల్గొనే అవకాశం వచ్చిందని, ఈవెంట్స్ లో ప్రమాణాలు కల్పించలేదన్నారు. అధికారులు చర్యలు చేపట్టకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని ట్రాన్స్ జెండర్స్ తెలిపారు. నేను నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ బీఈడి అయినా కానీ నేను నాకు వచ్చేసరికి ఒక ట్రాన్స్గా ఏ జాబ్ చేయడానికి కూడా మేము అర్హులం కాదు. అయినా కానీ ఈ చిన్న పోటీతో అన్న మేము ముందుకు వెళ్ళాలి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి మేము కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసాము, క్వాలిఫై అయ్యాము. రేపు జరిగేటటువంటి ఈవెంట్స్లో మేము ఒక జెంట్స్గా ఒక లేడీస్గా లేదా ఒక ట్రాన్స్గా ఏ రకంగా మేము ఈవెంట్స్లో పాల్గొనాలో తెలియని సిచ్యువేషన్లో తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ లోపల మాకు అసలు ట్రాన్స్జెండర్ అనే కాలమే ఇవ్వలేదు. దానికోసం కూడా ఫైట్ చేశాము. ఆ తర్వాత మా పిల్లలు ఎగ్జామ్ కూడా రాశారు. ఇప్పుడు ఒక 5 మంది ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు, ఈవెంట్కి అప్లై కూడా చేశారు. కానీ ఈవెంట్లో వచ్చేస్తే మాకు ఎన్నిక ప్రమాణాలు సపరేట్గా లేవు. మేము మగవాళ్ళతో పోటీ పడలేము, అదేవిధంగా ఆడవాళ్ళతో పోటీ పడలేము. కాబట్టి మాకు సపరేట్ ఒక క్రైటీరియా అనేది ఉండాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు డీజీపీ సార్కి ఒక మెమోరండం ఇవ్వడం జరిగింది. ఇది ఈ మెమోరండం ద్వారా మాకు అనుకూల ఫలితాలు వస్తే పర్వాలేదు, లేకపోతే దీన్ని హైకోర్టులో రిట్ చేసి మేము న్యాయం పొందాలని చూస్తాం.